ప్రశాంత్ గారు సార్ నమస్కారం చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా కేసీఆర్ గారు అంటే ప్రజల విపరీతమైన అభిమానం ప్రేమ కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన తీసుకున్న అనేక కార్యక్రమాలు పెన్షన్స్ కావచ్చు రైతు బంధు కావచ్చు కళ్యాణలక్ష్మి సాధిం వరకు కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇట్లా ఒక్కటి కాదు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతుల కోసం కావచ్చు ఇట్లా ప్రతి కార్యక్రమం ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఇవాళ అందరూ కూడా కేసీఆర్ గారు కారు కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి భారీ మేడతో గెలిపించుకుంటామని సిద్ధమైపోయినారు మా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు ప్రజాదరణ ఎలా ఉంది అదే నేను ఇంతకుముందు చెప్పిందే అయ్యా అయ్యా మేము కారుకే వేస్తామన్నా కారుకేస్తాం తమ్ముడు కారుకేస్తాం కొడక అట్లా చెప్పి పంపిస్తా ఉన్నారు దీ ఎంతైతే కేసీఆర్ మీద ప్రేమ ఉన్నదో అంత రాజగోపాల్ రెడ్డి మీద దేశం ఉన్నది జనాలకి పద్దెనిమిది వేల కోట్లకు మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే పద నమ్మి తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో నుంచి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేసి రా పోటీ అన్న కోపం చాలా ఉన్నది ఐదు సంవత్సరాలు గెలిపించిన ఆయన్ని నాలుగు సంవత్సరాలు ఏం పని చేయలేదు మళ్ళీ ఈ సంవత్సరం గెలిపిస్తే కూడా ఏం పని అన్న ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి డక్అట్ అయిపోయాడమ్మా జీరో సున్నాకు అవుట్ అయిపోయాడు ఆయన సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోలు పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అది చూడాలమ్మా అది పీజుడీస్ అయిపోయింది కోర్టులో ఉంది ఇంకా నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు పూర్తి వివరాలు తెలియదు ఇప్పుడు మీరు భారీ మెదాటితో గెలుస్తాము రాజగోపాల్ రెడ్డి గారికి డిపాజిట్ దక్కదు ఆయన మూడో ప్లేస్లో ఉంటాడు రెండో ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయి పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయి ఎలక్షన్లు తెచ్చిన దీన్ని ఒక అవకాశంగా తీసుకుందాం ఇంకా పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన పెట్టిన అభ్యర్థి కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియండి తద్వారా మన గ్రామంలో కావాల్సిన పనులు ఈ సంవత్సరన్నర కాలంలో చేసుకుందాం రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నాలుగు సంవత్సరాలు ఏమీ చేయలేదు ఈ ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఈ సంవత్సరంన్నర కూడా ఆయన ఏమీ చేయడం ఆయనతో కాదు గ్రా అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చేయగలిగే చేయగలిగేది చేయగలిగే అవకాశం ఉన్నది ప్రభాకర్ రెడ్డి గారికి కాబట్టి మీరు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియండి అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను